తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో నిన్న సాయంత్రం యూనియన్ బ్యాంక్ సిబ్బందికి వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు బ్యాంకు ఖాతాదారులకు పలు విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ముఖ్యంగా జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని, బ్యాంకుకు వచ్చే ప్రతి ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలను పెంచే విధంగా అందుబాటులో ఉండి కార్యకలాపాలను నిర్వహించాలని చెప్పారు. తమ ఖాతాను ఎప్పటికప్పుడు డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయాలని సూచించారు. లేని పక్షంలో బ్యాంకు పాస్బుక్ ఆగిపోవడం జరుగుతుంది. తదుపరి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. మరి ఇంకో విషయం ఏంటంటే, యూనియన్ బ్యాంక్ ద్వారా బంగారంపై కూడా తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడం జరుగుతుందని సూచించారు. మరి వినియోగదారులు తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరియు ఒక వ్యక్తి పైన ఒక సంవత్సరానికి 330 రూపాయల ఇన్సూరెన్స్ కట్టుకుంటే ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్యాంకు నుండి 2 లక్షల రూపాయలు పొందవచ్చును. కాబట్టి వినియోగదారులందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ప్రకాష్, అసిస్టెంట్ మేనేజర్ అజయ్ ప్రభు, క్యాషియర్ సత్య, గ్రామ పెద్దలు మల్లేశం, దేవేందర్, అనిల్, పాపయ్య, అశోక్, సతీష్, సురేష్, కిషన్, మహేందర్, సంపూర్ణ, శ్రీనివాస్, జాన్, అనిల్, పరమేశ్వర్ మొదలైన వారు పాల్గొన్నారు. అయితే మీకు ఇన్స్టెంట్గా దొరికే లోన్ గోల్డ్ లోన్ అండి. మేము వచ్చిన కొత్త లోన్ 98 గోల్డ్ లోన్ ఉంది. ఇప్పుడు అరౌండ్ 300 దాకా వచ్చింది. అంటే ఇంకా పెరిగేవే, కానీ ఈ ధాన్యం పైసలు ఇవన్నీ డబ్బులు వచ్చి చాలామంది విడిపించుకుని పట్టుకెళ్ళారు. అందుకు మాకు ఆనందమే. కానీ మీరు అందరూ చెప్పండి, మీ మీ గోల్డ్ లోన్లో గ్రాముకి 3100 తీసుకున్నామండి. ఇప్పుడు బంగారం లోన్ అనేది ఇన్స్టెంట్గా దొరికే లోన్. బయట దళారుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మెత్తిని తెచ్చుకునే బదులు బంగారం మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఇక్కడ పెట్టుకొని తీసుకోండి. బ్యాంక్ సేవలు అందిస్తుంది కాబట్టి వాడుకోండి. బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క చిన్న చిన్న ఆదాయాన్ని కోల్పోవద్దు. అది మీరు కానీ మీకు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, లేకపోతే మీ వీధిలో మీ వార్డులో మీ గ్రామంలో ఎవరన్నా సరే అసలు మోటివేట్ చేయండి. బ్యాంకులో గోల్డ్ లోన్ ఇస్తారు, మీరు తెచ్చుకోండి అని. బ్యాంక్ సేవలను పొందండి. గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ పెడుతుంది, కాకపోతే తెలియట్లేదు ఎవరికి. అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లోకి మైగ్రేట్ అవ్వాల్సిందేనండి. ఖచ్చితంగా చిన్న ఫోన్లు పనిచేయవు, ఇక్కడి నుంచి ఎవరికీ పనిచేయవు. అది మనకు తెలియదు అని అనుకుంటే కాదు, తెలుసుకోవాలి, మనం అప్డేట్ అవ్వాలి. రైతులు కూడా అంతే. మీ మీకు మొబైల్ ఉంటే పిడుగు ఎలా పడుతుంది, ఏ టైంకి వస్తుంది అనే విషయం కూడా మనకు వస్తుంది. నేను ఇక్కడి నుంచి జోగిపేట వెళ్ళేటప్పుడు ఒకసారి వర్షం చేయవచ్చనే పడుతుంది, పిడుగులు కూడా పడింది, వెంటనే మెసేజ్ వచ్చింది. నేను నెట్ ఆఫ్ చేసి పక్కకు ఆగిపోయాను. ఎందుకంటే సమాచారం ఉంది కాబట్టి మనం దాన్ని అందుకోవాలి. మనకి ఏదైనా అయినా అనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ఉన్నవాళ్ళు ఏంటి పరిస్థితి. ఇంకొకటి, మీ ఊళ్ళో గ్రామ పెద్దలు 12 రూపాయలు 330 రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చేయించుకోండి. నేను అందరికీ చేతులు ఎత్తి చెప్తున్నా, వేడుకుంటున్నా. ఎందుకంటే 2 లక్షలు అనే కాన్సెప్ట్ చాలా మంచిదండి. క్రాప్ లోన్ తీసుకున్న రైతు నేను చాలామంది చూశాను. పాప మాలో వర్తమానం సేపు బాగానే ఉండేవాళ్ళు. ఆయన క్రాప్ లోన్ తీసుకుని గోల్డ్ లోన్ తీసుకుని చనిపోయిన తర్వాత నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో చాలా బాధపడ్డారు. అరే ఇంట్లో ఒక యజమాని లేకపోతే పరిస్థితిలో తలకిందులు అయిపోతాయని. ఒక 2 లక్షల ఇన్సూరెన్స్ ఉండి ఉంటే పర్మాలి ఎప్పుడు రోడ్డు మీదకి రాని ఆడవాళ్ళు పొలం పనులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది. నేను అప్పటికే చాలామంది చెప్పేది, నేను ఎలాంటి వాళ్ళకి కూడా చెప్పాను, 12 రూపాయలు 330 రూపాయలు ఇన్సూరెన్స్ అందరి చేత చేయించండి, అందరి చేత చేయించండి. అది కొంతలో కొంత కనీసం వాళ్ళకి బ్యాంకులో అప్పులైనా తీరేంత వరకు ఉపయోగపడతాయి. ఏమన్నా సంవత్సరానికి 330 ప్లస్ 1,342 రూపాయలు అంటే రోజుకి రూపాయి, రోజుకు రూపాయి హైదరాబాద్ వెళ్ళి బిర్యానీ తినంత చెప్పి మోటివేట్ చేయండి అందరినీ. అది మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. డబ్బులు అయితే పని అవుతుంది, నాకు ఈ రకంగా కావాలని మీరు ఎప్పుడైతే అడగగలరో, ఒకటి ఒక వ్యక్తి అడిగితే కాదండి, 10 మంది అడిగితే సంస్థ ఏం చేస్తుందంటే ఆ 10 మందికి అనుకూలంగా వాళ్ళ యొక్క రూల్స్ని మోడిఫై చేస్తుంది. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. చాలామంది మొబైల్ నెంబర్స్ లేవు. డిజిటల్ బ్యాంకింగ్ పెట్టుకుంటే ఆధార్కి మొబైల్ నెంబర్ సీడ్ చేసుకోవాలి. నేను ఈ మధ్యన 10 రోజుల నుంచి బయట కాకుండా 50,000 లోన్ ఇవ్వటాను వ్యక్తికి, 50,000 లోన్ ఇవ్వటాను. అందులో భాగంగా మొదలు అయ్యాను. ఆయన ఫోన్ చిన్న ఫోను, ఆయనకి ఆండ్రాయిడ్ ఫోన్ లేదు, లేకపోవడం వల్ల లోన్ రాదు. మమ్మల్ని చాలా రోజులు తిరుగుతున్నాడు. ఇందాక నేను చెప్పడా కారణం కూడా అదే, ఇస్తానని మాట ఇచ్చాను కొంతమందికి, ఇవ్వలేకపోయాను. ఆ ఇవ్వలేకపోవడం వల్ల కారణాలు ఇవే. మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలండి.
आधार कार्ड की पैन नंबर खचिता लिंक अकाउंट की आधार कार्ड पैन कार्ड फोन नंबर लिंक इवक लेकिन रीचार्ज के एंकंटे इप्ड मोदी गवर्नमेंट चाल स्पीड चाल विषया नवेल न्यूज चावा रूरल बैंक उन्ना कमजी इवे प्रईवेट काबोनाई रूम संवस गवर्नमेंट एन के डेसीजन दीक मल्ल मन दूसर अंत लोन दीको कटे बैंक वालू रिकवरी वे आर मनुष्य सहकें ఎందుకంటే బ్యాంకు స్టాఫ్ గాని ఆ బారో అప్పు తీసుకున్న వ్యక్తి గాని వ్యక్తిగతంగా కలహాలు ఎవరికి ఉండవండి నేను 3 సంవత్సరాలు ఉంటాం వెళ్ళిపోతాం వాళ్ళతో గొడవ పెట్టుకోవాలని మాట ఏ మాసమో వాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే నా ఛాలెంజ్ బ్యాంక్ లోక రికవర్ చేయాలి ఈ విషయంలో ఏంటంటే చుట్టూ ఉండే నలుగురు నేను డబ్బు తీసుకున్న కట్టేయాలి కదా ఎంతమంది డబ్బులు మీ దాకా తీసుకొచ్చి ఇచ్చారు కదా ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏంటంటే నేను ఎందాకన్నా ప్రశ్న గురించి అడిగాను కదా ప్రశ్నించాలి అది వ్యక్తిగతంగా ఉండకూడదండి లోన్ కట్టమని అడగడానికి కట్టదొడ్డు వేలాది కోట్లు కట్టేసారు అందేస్తారు వాళ్ళైతే వదిలేస్తారు మీకు మమ్మల్ని పట్టుకుంటారని వాళ్ళు ఒక లిమిటెడ్ గ్రూప్ అండి వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికైనా రికవర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి కానీ మనం నష్టపోయే మనం చిన్న చిన్న వ్యక్తులుగా మనం కూడా అందరూ ఖర్చు పెట్టుకుందాం అనుకోండి ఏం కాదు ఒకరి కోసం ఒకరు ఖర్చు చేసుకొని చేసుకోవచ్చు అందులో భాగంగానే ఈ జమానతో సంతకాలు చాలామంది పెడుతున్నారు ఊరు పెద్ద అందరికీ పెట్టేస్తున్నారు నేను వద్దన ఊరు పెద్ద లోన్ కావాలంటే బరకట ఎందుకని అందరికీ పెట్టేసి వాళ్ళందరూ సరిగ్గా లోన్లు కట్టక చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు కూడా ఉన్నారు అందులో రెండు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడున్న ఒక వ్యక్తి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఆయన కొంతమంది సేపు అందరికీ సంతకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ సీట్ వస్తే ఎడ్యుకేషన్ లోన్ కోసం ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే వాళ్ళ నా చోట మీద లోన్ ఉంది మీ పేరు మీద లోన్ ఉందంటే ఆయన గొడవ పడ్డాడు నా పేరు మీద లోన్ ఉందని చెప్తారేమి మీరు లోన్ ఇవ్వనంటే ఇవ్వనని చెప్పండి నాకు ఎక్కడ లోన్ లేదండి లేదు లేదని చెప్పాలి రిపోర్ట్ చేసి చూస్తే ఇక్కడ ఆయన ఇద్దరికి సంతకాలు పెట్టున్నాడు నా ప్రాబ్లం అవి అలాగే ఉండిపోయింది వాళ్ళ అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ రాలే ఫారెన్ అంటాం పాస్పోర్ట్ దగ్గర ఆగిపోయింది చాలా ఇబ్బంది పడ్డాడు వన్ ఇయర్ డిలే అయిపోయింది అది కొంచెం ఆశ చూసి ప్రవర్తించండి అంటే మనం ఎలాంటి వ్యక్తిని మనం సమర్థిస్తున్నాము రేపు వద్దు మన భవిష్యత్తుకి ఎలాంటి ఇబ్బంది కాదు మన భవిష్యత్తు కంటే మన వ్యక్తిగతంగా కాదు ఫ్యామిలీ దాకా కూడా వస్తాయి ఎలాంటి ప్రాబ్లం లోన్ కట్టేటప్పుడు అయినా నలుగురు ఉన్నప్పుడు అందరూ మంచిగా మాట్లాడుకుని కలెక్టివ్గా ఉండండి బ్యాంక్ తరఫు నుంచి మేము మేమే కాదు ఎవరు వస్తే వాళ్ళు సార్ కూడా శంకరంగా ట్రాన్స్ఫర్ అయ్యారు ఈసారికేమో కేపీహెచ్బీ గొప్పగా ట్రాన్స్ఫర్ అయింది నారాయణ గారి నుంచి ఆ సార్ వస్తారు ఇప్పుడు ఆ సారే సీనియర్ బ్యాంక్లో చేయగలిగిన అడిగిన ఇన్ఫర్మేషన్ అడిగినంత ఆయన చెప్పగలరు ఈజ్ క్యాపబుల్ టు రన్ బ్రాంచ్ ఆయన క్యాషియర్ అయినా సరే రన్ చేయగలరు కాకపోతే ఏంటంటే ఆయనకి మరీ అడిగాం కదా అని ఒకరి వాళ్ళు పడిపోకుండా అసలు ఆయనకు గుర్తు నేర్చుకోవడానికి వాటర్దారు టైం ఇచ్చి అడగండి కొత్త స్టాఫ్ వస్తారు ఈ మార్పులు జరిగేటప్పుడు కాస్త అంత ఇబ్బంది కలుగుతుంది నేను ముందుగానే చెప్తున్నా కొంతమంది స్పీడ్గా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు దయచేసి అర్థం చేసుకుని ఎక్కువ మంది జనం ఉంటే మళ్ళీసారి రావడానికి ప్రయత్నించండి 4 సార్లు వచ్చేసామని అనుకుంటే ఈసారి కలిసి వెళ్ళాలని అనిపించినప్పుడు స్టాఫ్ అందరూ అయిపోయిన తర్వాత కస్టమర్స్ అందరూ అయిపోయిన తర్వాత కలిసి వెళ్ళండి చెప్పుకొని వెళ్ళండి ఈ బాధ కానీ ఇంకొకటి బ్యాంకుకి వచ్చే కస్టమర్స్కి బ్యాంకర్స్తో మీ లోన్స్ ఎలా శాంక్షన్ అవ్వాలనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీరు వచ్చిపోతూ ఉంటారు చూసారా ఆ రిలేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది రాకో ఉంటారు మీరు రెగ్యులర్గా వస్తున్నారనుకోండి మీ పేరు తెలియకపోయినా పలానా వ్యక్తిని ఐడెంటిఫై చేయగలరు అంతమందిలో సడన్గా పేరు గుర్తురాకపోవచ్చు బట్ పలానా వ్యక్తి వచ్చారు 4-5 సార్లు నేను చూశాను ఏదో పన్నుండి వచ్చారు అనే విధంగా మీరు ఉండండి నేను కాస్త ఆ కాలంలో పడాలన్నా లేకపోతే కస్టమర్స్ అందరూ ఉన్నప్పుడు నేను హైలైట్ అవ్వాలన్నా గొడవలు పెట్టుకొని అలా చేయొద్దండి గొడవలు పెడితే ఆ రోజు వరకే తర్వాత నుంచి మళ్ళీ మేనేజర్ ఎలా డీల్ చేస్తారో స్టాఫ్ ఎలా డీల్ చేస్తారో తెలియదు ఎందుకంటే పొలైట్ ఉంటే బెటర్ కదా అని చెప్తున్నాను బ్యాంకులో ఎవరో ఒకరు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటారు ఎవరో ఒకరు కొంచెం డౌన్గానే ఉంటారు అలా ఉంటేనే పని అవుతుంది ఎందుకంటే అందరి మాట అందరూ లెక్క చేయరు గట్టిగా ఉంటే ఎవరో దగ్గరికి రారు నా దగ్గర ఉంటే అందరూ ఎక్కేస్తారు అందుకని అది గేమ్ ప్లాన్ అది అంతే ఒక షార్ట్ కానీ ఇంకో షార్ట్ అవుతుంది ఒక షార్ట్ కానీ ఇంకో షార్ట్ అవుతుంది అలా ఈ నా 4 సంవత్సరాల ఈ కాలంలో టెక్మల్ నుంచి అయితే నేను నేర్చుకున్నానండి నేర్చుకోవడం అంటే నాకు చాలా బాధ కలిగింది కొంతమందిని చూసేసారు మాకు మీరు లోన్ ఇస్తే ఎలా కడతారనే భయం ఉండాలి లేదు లోన్ ఇవ్వకపోతే ఎలా బతుకుతారనే భయం కూడా ఉంది ఆ రకంగానే కొంతవరకు మేము చేయగలిగినా చేసాం కానీ గత సంవత్సరం నుంచి నాకు ఒకటి మంచిగా అనిపించింది ఏంటంటే వర్షాలు బాగానే ఎటు చూసినా కూడా పచ్చదనం కనపడుతుంది నేను టెక్మల్ నుంచి చూపెట్టుకొని వస్తుంటే ఇది వరకు అన్నీ వీడిపోలేదు
అన్నసాగర్ దగ్గర వరకే కాస్తంత పొలాలే పడ్డాయి కానీ ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అలాగే నేను బ్యాంక్ ఉన్న మూడు మొక్కలే సార్ అందుకేసారి అంటే అందరికీ ముందుగా చెప్పాలంటే నేను పాటించాలి కదా ఆ మొక్కలు వేయటానికి కారణం కూడా అదే అందరికీ అదే చెప్పారు మీరు కూడా మొక్కలు బాగా పెంచుకోండి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ రీసెంట్గా చూశారు మొక్కలు బాగా వేస్తున్నారు అవి బాగా మన ఇంటి ముందు వేసిన పక్క మన బాధ్యత అనుకోండి ఆ మొక్కలు బాగుంటేనే వర్షాలు బాగుపడతాయి వర్షాలు బాగుపడితే మీ పంటలు కూడా బాగుపడతాయి మీ పంటలు బాగుపడితే లోన్ తీరుతాయి లోన్ తీరితే బ్యాంక్ మళ్ళీ పెంచేస్తుంది బ్యాంక్ పెరుగుద్ది ఇంకో కొత్త బ్యాంక్ రావచ్చు ఇండస్ట్రీస్ రావచ్చు ఇలా అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటాయి ప్రతి దానికి ఆధారం నీరు అనేది మనం కాపాడుకోవాలి మొక్కలు బాగా పెంచుకోండి బ్యాంక్ ఇది నేను అవుట్ ఆఫ్ దగ్గర చెప్తున్నాను నా వ్యక్తిగతమైన సలహా ఇది మొక్కలు మాత్రం బాగా పెంచుకోండి అది చాలా ఇంపార్టెంట్ మనకి మనకి తెలంగాణ వెళ్ళే వదిలేవడం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఎందుకంటే ఏపీలో పరిస్థితులు బాగాలేదు ఆ రాష్ట్ర వ్యక్త అయింది అలా చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఉన్న పరిస్థితుల్ని వాస్తవాన్ని మనం గ్రహించాలి నేను ఇందాక అన్నట్టు తప్పును తప్పు అనే చెప్పాలి అది చేసేది తప్పు అక్కడ డెవలప్మెంట్ లేదు నేను అక్కడికి వెళ్ళినా నేను చేయడానికి ఉండదు ఎదిగే ఇప్పుడు ఒక్కటే ఎదుగుతుందనుకోండి మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా చేయాలనుకోండి అది ఎదగాలి కదా కస్టమర్కి నేను ఏదైనా చేస్తే అది అడిగితే నాకు ఆనందం అలాగా ఇప్పుడు ఈ సార్ ఉన్నారు మేము బ్యాంక్ లోన్లు ఇచ్చాము మొదలయ్య గారు కొంతమంది ఉన్నారు మా కళ్ళ ముందు కొంచెం డెవలప్మెంట్ అయినా డెవలప్ చేస్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మేము చేసిన మంచి పనే చేసాము కస్టమర్కి మేము సపోర్టివ్గా ఉన్నామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది సంతృప్తి ఈ 4 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా నేను ఏదైనా నోరు జారున్నా ఏదైనా గట్టిగా ఒక మాట అన్నది మీకు మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇదే లేదు ఒక బ్యాంకరు కస్టమర్ రిలేషన్తోనే మాట్లాడాము బయటకు వెళ్తే అందరం ఉంటాయి రేపు వద్ద నేను మీ షాప్కి వస్తే నేను మీ కస్టమర్ నేను మా బ్యాంక్ వస్తే మీ మా కస్టమర్ అంతే అంతవరకే మిమ్మల్ని ఎవరైనా మనసును వచ్చి నమ్మించి ఉంటుంటే అందరినీ క్షమించమని మరోసారి అడుగుతున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు విషయాలను ఒక కస్టమర్కు బ్యాంకు ఏ విధంగా రిలేషన్షిప్ ఉండాలని తెలియజేసినాను ఇప్పుడు నెక్స్ట్ సామాను ఇప్పుడు మొదలు అంటే సమరం పని చెప్పండి అప్పుడు చెప్పండి ఎన్నిటిపోయినాక మొదలు పెట్టుకోండి